భోజనం కోసం కష్టపడే రైతులు పొట్టబట్టడం, అన్నిటికీ ఒక హద్దు ఉంది. ఇక నాటిన వాడే రేటు. ఇదిగో బాబు. ఎక్కడే వాడు, ఎక్కడున్నాడు? ఎటువంటి పని చేసి వచ్చాడు తెలుసా? ఇప్పుడు ఏమైందండి? ఈ ఎదవ చేసిన పనికి పక్క ఊర్లో అవార్డు ఇస్తున్నారంట, వెళ్ళి తీసుకురమ్మను. అలాగా? ఏరా చెప్పనే లేదు. ఏమే, ఊరందరూ ఊస్తున్నారు కానీ ఏమీ తెలియనట్లుగా యాక్ట్ చేస్తున్నారా? బయలుదేరమని వాడిని. అరే ఏంటండి మీరు, వాడేదని చేస్తుంటాడు, బదులుకు వీడు కూడా చేస్తుంటాడు, అందుకు మీరు కూడా వెళ్ళి వెళ్ళి అంటారేంటి? ఇలా సపోర్ట్ చేసి చేసే గాడిదిలాగా పెంచి ఊరు మీద వదిలేసావు. ఇలా చూడు, ఇంకా మీద ఒక్క నిమిషం కూడా ఇంట్లో గొడవ జరగకూడదు, బయలుదేరి మనం. ఏమంటున్నారండి మీరు? ఊళ్ళో వాళ్ళకు భయపడి మా మనవాడిని పంపించేస్తా? ఇలా చూడరా, మనవడికి నీకు ఏదైనా ఫెవికోల్ వేసి అంటించారా? బయలుదేరి మనమే. ఏమండి, ఇటువంటి ఎదవను ఉంచుకొని నేను ఎలా సీట్ అడగాలి? ఒరేయ్ బాబు, ఆయన మాటలన్నీ పట్టించుకోకు, జాగ్రత్తగా ఉండు బాబు. మానవడి ప్రేమేంటో, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? పనికి మాల మంద. వీడి సంగతి వదిలే కరుపన్నా, ఎందుకీ ఇప్పుడు నువ్వు ఏమంటావు? అంకుల్, నేను వాళ్లే కదా ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు. అంకుల్, నేను బయట ఉంటాను. ఒరే కన్న తండ్రివిరా, ఇలాగా మాట్లాడేది? ఏం చేయమంటావురా, ఎక్కడ చూసినా గొడవలే. నేను తట్టుకోలేకపోతున్నా. చిన్నప్పటి నుంచి మన ఇద్దరం చదువుకున్నాం. నా సొంత ఊర్లో నన్ను చూసేసి ఎంత గొప్పగా మాట్లాడావురా. అదేంటయ్యా, అబ్బాయి ఇంట్లో కదా అమ్మాయి ఉండాలి, అమ్మాయి ఇంట్లో వచ్చి అబ్బాయి ఉండాలంటున్నావు? ఏం కొత్త కొత్త రూల్స్ వేస్తున్నారు? ఒక చెట్టు పీకి వేరే చోట పెట్టినా సరే అది మళ్ళీ పెరగటానికి 4-5 నెలలు పడుతుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసి అత్తగారింటికి పంపించి 2వ రోజే అందరినీ అనుసరించి పోవాలంటే ఎలా జరుగుతుందయ్యా? ఆ కుర్రాడు 1 నెల రోజులు ఆ ఇంట్లో ఉండని, అప్పుడే అత్తగారితో ఎలా ఉండాలి, మామయ్యతో ఎలా ఉండాలని తెలుసు. బామ్మర్జితో ఎలా ఉండాలి, వాడితో ఎలా మాట్లాడాలి, ఆకలేస్తే ఎవరు అడగాలో బాధపడతాడు కదా, ఆడపిల్ల బాధ ఏంటో తెలుస్తుంది. బయలుదేరండియ్యా. ఆ రోజు నువ్విచ్చిన తీర్పు ఇంకా నాకు గుర్తుంది, చాలా గొప్ప తీర్పు ఇచ్చావు. కానీ ఇప్పుడంతా ఎలాగుందో తెలుసా పంచాయతీ? పంచాయతీలో నువ్వు నిలబడ్డావా? ఏమంటున్నావు? ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి ఇటువంటి పంచాయతీలంతా, నాకు అలవాటు అయిపోయినాయిలే. ఎలక్షన్లు వేరే తొందరగా ఉన్నాయి, అందుకేనేరా నిన్ను నమ్మి వదిలేసి వెళుతున్నా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు, ఎలక్షన్లు అయ్యిపోయేదాకా నీ దగ్గర ఉంచుకొని చూసుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు వెళ్ళరా, ఇంకో 6 నెలల్లో వాడిని పులిలాగా తయారు చేస్తాను చూడు. ఏ, ఆల్రెడీ వాడు అలాగే ఉన్నాడు కదే, పులిలా మారుస్తాడదా? పులిలాగా ముందల వాడిని మనిషిగా మార్చరా. నేనే నా కొడుకును వదిలేసి వచ్చాననే బాధలో ఉన్నాను, నీకు 7 రకాల కూరలు కావాలా? మన కొడుకు ఎన్ని బాధలు పడితే మనకెందుకండి, మనకు ఊరు వాళ్ళ మాటలు కదా ముఖ్యం, మీరు తినండి. నా కొడుకు ఏం తింటున్నాడో అక్కడ, నాకేమో ఇక్కడ 7 రకాల కూరలు. అరే వాడి సంగతి వదలండి, మీరు తినండి. ఇంట్లోకి రాగానే ఆయన ముందు ఏం తలుచుకుని ఏడుస్తారని నేను చెప్పానుగా. నువ్వు లేదు లేదు మా ఆయన చాలా గంభీరంగా ఉంటారని 500కి బెడ్ కట్టావు, ఇవ్వు 500. అవునరా, ఈ ఏడిసిన ఏడుపుకి 5,000 ఇచ్చినా తక్కువే. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఆ డబ్బా బండి మీద వెళ్ళి నాయకులందరినీ కలిసి వచ్చేసరికి నా కొడుకు తిరిగి వచ్చేసాడు, అందుకే. అమ్మా, ఆయన నీకు మీద నుంచి ఏడవదని చెప్పు, శివాజీ గణేష్ని సీరియల్ లో చూసినట్టుగా ఉంది. ఏరా మనవడా, ఈసారి క్రికెట్ పోటీకి వెళ్ళదా? వచ్చేటప్పుడు కప్పుతో పాటు వస్తానన్నావు, అక్కడికే బెల్లెత్తున్నాను మళ్ళీ. ఈ మ్యాచ్ లో కూడా నన్ను బౌలింగ్ లో కూర్చోబెట్టాడు, వాడు పిలిచాడు సరే, నీ బుద్ధి ఎక్కడికి పోయిందిరా? ఏంటి మనసులో నన్ను తిట్టుకుంటున్నావు కదా? రే, నేను నన్ను తిట్టుకుంటున్నాను. అలాగా? అవును సారీ బాస్. సారీ అడిగితే అంత సరే అవుతుందా? వీళ్ళకి ఏం కావాలో అడిగి పంపించు, నేను ఇప్పుడు గొడవ పడే మూడ్లో లేను. ఎప్పుడు చూసినా రొమ్ములు చేసుకొని ఉంటానా ఆంటీ? ఈ మంది వస్తేనే ఇదే సమస్య, వాడు సారీ అడగటమే ఎక్కువ. వెళ్ళండి బస్. వాడి కోసం నువ్వు వస్తున్నావు? వాడు పెద్ద దొరలాగా కాలు చెప్పు కూర్చున్నాడు. ఏంటది, వాడి కోసం నేను వచ్చి మాట్లాడుతున్నా? పిల్లోళ్ళరా, మీకోసం మాట్లాడుతాను. మామూలుగానే వాడికి పూనక వస్తుంది, ఇప్పుడు మందులో ఉన్నాడు.
చెప్పేది ఏనండి, వెళ్ళండి వెళ్ళండి. తల తీస్తారా, తల తీస్తారా? అమ్మా, ఇంకా ఎన్ని సంవత్సరాలు వీడి దగ్గర తనలు తింటూ ఉండాలో. అయ్యో, వాడు కప్పు తీసుకుని కొట్టాడ్రా. నొప్పిగా ఉందే, ఏవైపు తల ఓపెన్ అయిందో తెలియట్లేదే. ఎందుకే కదరా అంతసేపు చెప్పాను, వినకుండా ఉన్నారు కదరా. 20 సంవత్సరాలుగా పరిచయం ఉన్నాను అన్నే, మీ మనిషిని కొన్ని కొట్టాడు కదరా. పోండ్రా పోండి, మిమ్మల్ని అయినా దెబ్బలతో వదిలేశాడు. నాకు అలాగా పొద్దున్నే తలకు తగిలిన దెబ్బ చూసి ఏంట్రా బాబా తలకి దెబ్బ అని అడిగి చిరాకు తెప్పిస్తారా? అమ్మా, ఎక్కడో జింజర్ గొంతు వినిపిస్తుంది. ఏయ్, కొట్టానని పొగరా, ఇంకో గంటలో నిన్ను లోపలైపోతే నేను పులూరు కరుపునే కదరా. నువ్వు వేరే ఊరా, స్టేషన్కి వెళ్ళటం అంతా నా యొక్క రేషన్కి వెళ్ళేలాగా. కూల్ డ్రింక్స్ ఇచ్చారు సార్, తాగాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ముందు ఈ కూల్ డ్రింక్స్ అంతా ఆపేయాలి, అప్పుడే ఈ రేప్ కేసు అంతా తగ్గుతుంది. 4 నెలల నుండి పడిగాపలు కడుగుతున్నానే. చూడండి సార్, ఈ ఎఫ్ఐఆర్ లో సంతానం వచ్చాను. అయ్యగారు బాగా కొట్టేశారండి. చూడయ్యా, అపోజిషన్ వాళ్ళంటే మీకు అంత చీప్ అయిపోయామా? మీరేమనుకుంటున్నారు, 5 ఓట్లు ఎక్కువ అడుకొచ్చుంటే వాడు ఇప్పుడు కౌన్సిలరు, వాడిని తీసుకొచ్చి. ఏయ్, దోవల చక్రం పెట్టలేదు, దోవలు తరిగి తిరుగుతున్నాయి. ఇలా చూడండి, నాకు కూడా ఒక హద్దు ఉంటుంది. వాడు ఏదైనా తప్పు చేస్తుంటే వాడిని తీసుకెళ్లి కోర్టులో నుంచోబెట్టండి. అది వదిలిపారేసి వాడిని చెడ్డితోనే కూర్చోబెట్టారు. ఇంత అధికారం మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి? అడగటానికి ఎవరు లేరనుకుంటున్నారా? నాకు కూడా లా తెలుసు. ఉంటానయ్యా. నన్ను కాపాడిన దేవుడయ్యా, నూరు చాలా బాగుండాలి మీరు. స్టేషన్కి దుమ్ము కొడుతున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. ఏం వెతుకుతున్నాడు? అయ్యయ్యో, మందు కొడితే ఫోన్ మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. ఈరోజు ఎవరు దొరుకుతాడు? హలో, అది మా ఇన్స్పెక్టర్ సార్ గారా? సార్, నేను సంతానం కొడుకు అరవి మాట్లాడుతున్నాను. ఎందుకు ఇప్పుడు ఇన్స్పెక్టర్? అది మీరు మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వగానే మిమ్మల్ని కలిసి బొకేచ్ వెళ్దాం అనుకున్నాను. ఎక్కడ సార్, నాకు పని ఉంటానే ఉండింది. అబద్ధాలకు పోటీ పెట్టామంటే ఎంతకన్నా ఒక పెద్ద కప్పు కొట్టేస్తాడు. ఏమి లేదు సార్, నేను పెరిగిందలా. ఇంకా సార్, ఇవాళ బార్లో ఒక సమస్య, మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ పైన చేయి పెట్టేశాడు. దేవుడా, ఒక నిమిషం సార్, గాయపడిన నా ఫ్రెండ్ని అడగండి సార్, వాడికి వేస్తాను, మీరేంటో అడగండి. అయ్యా నమస్తే అయ్యా. అవును సార్, ఆ ఒక వెధవలు వాళ్ళ చేతులు పడిపోను అయ్యా. ఒక 4-5 ఉంటారయ్యా, గుడుగుడుగుడు పరిగెత్తుకుంటూ వచ్చి పగ తీసుకున్నట్టు కొట్టారయ్యా. అవునండి అయ్యా. అయ్యా ఉన్నారా? అవునండి అయ్యా. అయ్యా, ఉన్న సెక్షన్లు అన్ని వాళ్ళ పేర్లు వేసి లోపలికి నెట్టేసేయండి అయ్యా. నా పేరా? నా పేరు మేఘ సందేశం అయ్యా. కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడికి కొంతమంది వస్తారు సార్. ఉన్న సెక్షన్స్ అంతా వేసి వాళ్ళని లోపలికి తోసేయండి సార్. ఇంకా విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఇది వినిపించకూడదు. ఏంటి ఏదంతా అడుగురు, నా కొడుకు పైన ఎంక్వైరీ అని మిమ్మల్ని వెంటనే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసి మిగతా పనులన్నీ చూసుకుంటారు. ఆయన కోపం ఎక్కువ. అనుకున్నాను మావా, మనం వేసిన బిట్లో కాసేపు నువ్వు మనం చెప్పమాకు సామి, నేను నేననే మాట్లాడు. సరే, నేను వేసిన బిట్లో ఎవరు ఆ అరివి అని ఆ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ చేస్తుంటాడు. అందుకనే మావా మూర్తి వెంటనే లైన్లోకి వచ్చాడు. చెప్పు మావా. నీకు బుద్ధి ఉందా? ఆ ఎస్ఐ గారు నాన్నగారిని స్టేషన్లో కూర్చోబెట్టాడు. నేనే వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడి నాన్నగారిని బయటికి తీసుకొద్దాం అనుకున్నాను, అప్పుడే ఫోన్ చేశాను కదరా. రే మావా, తప్పు తప్పుగా ఏం చేయకరా, ఇది పోలీస్ మ్యాటరా. రే, ఇది నా నాన్న మ్యాటర్, ఆ పోలీస్ని మెయిన్ రోడ్డుకి రమ్మను. ఎ
ఎవర్రా ఇక్కడ బండి నిలబెట్టింది? చెత్త నా కొడుకు దారిలో నిలబెట్టాడు. మా నాన్ని కూర్చోబెట్టింది నలుగురేరా చూస్తుంటారు, నిన్ను కట్టి పెట్టింది ఈ ఊరే చూస్తుంది. ఏ జరగండి రావాలి. ఇదిగో ఈ రోజు నుంచి సూపర్ స్టార్ రా, ఈ రోజు నుంచి సూపర్ స్టార్ రా. చాలా చాలా పోరా.